Very good evening, Vedik Mundu Nandariki, Sudhir Babugaru, Kartikeya, Vishwakseen, Andariki. Very good evening. Sandeep Kishan ki nenante guri, ishtam prema abhimano. So, yappad nincho cheptu ochadu. Climax lo oka manchi kelakunnatu unda oka part untundi adi meere rayali ani cheppi. So final ga tune vachindi oka rendu moodu rojulu paatu oka prayasa. Okka nimisham. Manjusha. Hearty welcome to our Nikhil. Ninu Veedani Needanu Nene pre-release event ki chesina Nikhil ki hearty welcome. So please continue. Hi Nikhil garu. Good evening. So em cheptunanu climax song meere rayalani chaalalutuga cheptu vachadu taman choonichina ventane oka rendu rojulu paatu baaga visuals climax varaku aa sandarbham mottham chusi ishtanga premaga naa maata nilabettukunelaaga chakkaga manchi visual raasanu ee process lo naaku sahakarinchinatuvanti director Karthik Raju gariki mukhyanga editor Chotaka Prasad gariki na thanks cheppukuntanu ఈ మధ్యకాలంలో ప్రమోషనల్గా ఇంతటి ఒక బజ్ క్రియేట్ చేసినటువంటి సినిమా అది కూడా ఇలాంటి ఒక జానర్ సినిమా ఇదే సందీప్ బ్రహ్మాండంగా ప్రమోట్ చేస్తున్నాడు సినిమాని నిజంగా నేను కథ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది ఈ పాట రాసే క్రమంలో విజువల్ చూసినప్పుడు కూడా అంతే ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను కూడా మీతో పాటు ఎప్పుడెప్పుడు చూస్తున్నాను అన్నంత ఉత్కంఠతో ఉన్నాను ఇక ఇలాంటి సినిమాలకు వస్తే తమన్ మ్యూజిక్ పాటలు రెండే ఉన్నాయి కానీ ఆ రోజుల్లో వచ్చినటువంటి ఈరం సినిమా దగ్గర నుంచి మొన్న వచ్చినటువంటి భాగమతి అయినా కానీ తమన్ ఇలాంటి విషయాల్లో అందివేసిన చెయ్యి మంచి ఆర్ఆర్ ఇచ్చే ఉంటాడు సో మొదటిసారిగా ఈ సినిమాతోటి ప్రొడ్యూసర్గా మారుతున్న సందీప్ కృష్ణకి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఇందులో నాకు కూడా ఒక చిన్న క్యామియో రోల్ ఇచ్చారు సో నన్ను నేను ఎప్పుడు చూసుకుంటానంత ఆత్రంగా ఉంది ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ నిన్ను వీడియో నీడను నేను టీమ్ థ్యాంక్ యూ మీ అందరికీ రామజోగయ్య శాస్త్రి గారు ఈ సినిమాకి ఎంత చేసి పెట్టారో ఒక విషయం తప్పకుండా చెప్పాలి ఈ సినిమాలో మోస్ట్ ముఖ్యమైన పాట కీలకమైన పాట అది ఇప్పటిదాకా మేము రిలీజ్ చేయలేదు రిలీజ్ రోజు వరకు కూడా రిలీజ్ చెయ్యము రిలీజ్ రోజు సాయంత్రం అనుకో లేదా సాటర్డేకో సాంగ్ రిలీజ్ చేస్తాం అది డైరెక్ట్గా థియేటర్లోనే చూడాలి సార్ థ్యాంక్ యూ సార్ అలాంటి ఒక పాట నాకు ఇచ్చినందుకు నిజంగా అంటే ఆ పాట చూసాక మీకే థియేటర్లో అర్థం అవుతుంది మేము ఎందుకు రిలీజ్ చేయలేదో ఆ పాట గొప్పతనం ఏంటో అది రామజోగయ్య గారు తప్ప ఇంకెవరు రాయొచ్చు అని కూడా నేను ఆలోచన కూడా నాకు రాలేని అడిగాను ఒక్కరోజులో రాసి పెట్టారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ